హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ ఇండో టిబ్యుటెంట్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ పోస్టులకు అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ గ్రూప్ ఏ పోస్టులు అయితే అని ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టులు కనుక చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ సెకండ్ ఇన్ కమాండ్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ డిప్యూటీ కమాండెంట్ అండ్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అనేది ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు అయితే సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్లో తీసుకోవడం జరుగుతుంది ఐటీబీపీ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి అండ్ అస్సాం రైఫిల్స్లో ఈ పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి రెండు నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు వేకెన్సీస్ కనుక చూసినట్లయితే సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ నాలుగు పోస్టులనే ఉన్నాయి స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ డిప్యూటీ కమాండెంట్ వన్ సెవెంటీ ఫైవ్ పోస్టులనే ఉన్నాయి మెడికల్ ఆఫీసర్స్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్స్ వచ్చేసి మూడు వందల పదిహేడు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంబీబీఎస్ ఆర్ ఈక్వాలెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి అయితే అలోపథిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి కూడా అదే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్స్ అనేది కనుక ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవడం వచ్చు లిమిట్ కనుక చూసినట్లయితే సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి యాభై సంవత్సరాలు దాటకూడదు అలాగే స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి నలభై సంవత్సరాలు దాటకుండా ఉండాలి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి థర్టీ ఇయర్స్ దాటకుండా ఉంటే సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అలాగే గవర్నమెంట్ సర్వెన్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసిజర్ ద్వారా చూసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ అనేది పంపడం జరుగుతుంది మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూలో సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది రావాలి అదేవిధంగా స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి అయితే ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది మీకు వస్తే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వారికి సూపర్ స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ పోస్టింగ్ అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది వచ్చిన వారికి స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగితే మీకు మెడికల్ అనేది నిర్వహించడం జరుగుతుంది మెడికల్లో ఫిట్ అయితే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ఫిట్ అయితే మీకు రీ మెడికల్ అనేది అప్లై చేసుకోవచ్చు రీమెడికల్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనేది మళ్ళీ ఫీ ఫీ పే చేయాల్సి ఉంటుంది తర్వాత మీ శాలరీ కనుక చూసినట్లయితే సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కనుక చూసినట్లయితే అరవై ఏడు వేల ఏడు వందల నుండి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు ఏడు వందల రూపాయలనే శాలరీ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్కి అయితే యాభై ఆరు వేల ఒక నుండి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ కనుక చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫార్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఉండాలి ఎయిటీ టూ సెంటీమీటర్స్ సారీ సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ చేయకముందు ఉండాలి అదేవిధంగా ఎయిటీ టూ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి ఫీమేల్స్కి అయితే నాట్ అప్లికేబుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఓన్లీ ఐటీబీప్లోనే తీసుకోవడం జరుగుతుంది న్యూరాలజీలో న్యూరాలజీలో ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది నెఫ్రాలజీలో ఒక పోస్టు గ్యాస్ట్రయాలజీలో ఒక పోస్టు న్యూరోసర్జరీలో ఒక పోస్టు మొత్తం నాలుగు పోస్టులనే ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీ సారీ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కనుక చూసినట్లయితే బీఎస్ఎఫ్ పోస్టులకి బిఎస్ఎఫ్లో యుఆర్లో ఇరవై ఆరు ఎస్సీ వాళ్ళకు పది ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పదహారు మొత్తం యాభై ఆరు పోస్టులు బీఎస్ఎఫ్లో ఉన్నాయి సిఆర్ఫీఎఫ్లో కనుక చూసినట్లయితే యుఆర్లో ఇరవై ఎస్సీ వాళ్ళకు పదిహేడు ఎస్సీ వాళ్ళకు పది ఓబీసీ వాళ్ళకు ముప్పై ఐదు మొత్తం ఎనభై ఐదు పోస్టులు ఎస్ఎస్బీలో కనుక చూసినట్లయితే యూఆర్లో పంతొమ్మిది ఎస్సీ వాళ్ళకు లేదు ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదు ఓబీసీ వాళ్ళకు కూడా ఇవ్వలేదు మొత్తం పంతొమ్మిది పోస్టులు యూఆర్లో అండ్ యూఆర్లో అండ్ జనరల్లో ఇవ్వడం జరిగింది ఐటీబిలో కనుక చూసినట్లయితే యూఆర్ వాళ్ళకి రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఐదు మొత్తం తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది అస్సాం రైఫిల్స్ కనుక చూసినట్లయితే యూఆర్లో నాలుగు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదు ఓబీసీ వాళ్ళకు ఒకటి టోటల్ మొత్తం ఆరు అనేది ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులు కనుక అన్ని పోస్టులు కలిపి స్పెషల్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి నూట డెబ్బై ఐదు ఇవ్వడం జరిగింది తర్వాత స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కనుక చూసినట్లయితే మెడిసిన్ కేటగిరీకి వచ్చేసి బీఎస్ఎఫ్లో పది సిఆర్పిఎఫ్లో సిఆర్పిఎఫ్లో పంతొమ్మిది ఎస్ఎస్బీలో మూడు ఐటీబీపీలో మూడు అస్సాం రైఫిల్స్లో ఒకటి మొత్తం ముప్పై ఆరు అనేది ఇవ్వడం జరిగింది సర్జరీలో కనుక చూసినట్లయితే బీఎస్ఎఫ్ తొమ్మిది సిఆర్పిఎఫ్ పద్నాలుగు ఎస్ఎస్బి మూడు ఐటీబీపీ ఒకటి అస్సాం రైఫిల్స్ ఒకటి మొత్తం ఇరవై అయింది గైనకాలజీ అండ్ అబ్స్ట్రీస్లో చూసినట్లయితే బీఎస్ఎఫ్ ఏడు సిఆర్పిఎఫ్ ఏడు ఎస్ఎస్బి మూడు ఐటీబీపీ ఒకటి అస్సాం రైఫిల్స్ ఒకటి మొత్తం పంతొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది తర్వాత అనస్థేషియాలో ఏషియాలో చూసినట్లయితే బీఎస్ఎఫ్ ఏడు సిఆర్పిఎఫ్ తొమ్మిది ఎస్ఎస్బి రెండు ఐటీబీపీలో ఇవ్వలేదు అస్సాం రైఫిల్స్ ఒకటి మొత్తం పంతొమ్మిది పోస్టులు రేడియాలజీలో చూస్తే బీఎస్ఎఫ్ పది సిఆర్పిఎఫ్ ఇరవై రెండు ఎస్ఎస్బి మూడు ఐటీబీపీ మూడు అస్సాం రైఫిల్స్ ఒకటి మొత్తం ముప్పై తొమ్మిది పోస్టులు ప్యాథాలజీలో కనుక చూసినట్లయితే బీఎస్ఎఫ్ పది సిఆర్పిఎఫ్ నాలుగు ఎస్ఎస్బి రెండు ఐటీబీపీ ఇవ్వలేదు అస్సాం రైఫిల్స్ ఒకటి మొత్తం పదిహేడు అనేది ఇవ్వడం జరిగింది ఐలో కనుక చూసినట్లయితే బిఎస్ఎఫ్ మూడు సిఆర్పిఎఫ్ పది ఎస్ఎస్బి మూడు ఐటీబీపీ ఒకటి అసాం రైఫిల్స్లో ఇవ్వలేదు మొత్తం పదిహేడు పోస్టులనేది ఇవ్వడం జరిగింది బీఎస్ఎఫ్ ఐదుగా పోస్టులు కనుక చూసినట్లయితే యాభై ఆరు పోస్టులు సిఆర్పిఎఫ్లో ఎనభై ఐదు ఎస్ఎస్బి పంతొమ్మిది ఐటీబీపీ తొమ్మిది అసాం రైఫిల్స్ ఆరు మొత్తం నూట డెబ్బై ఐదు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కేటగిరీ వైజ్ చూసినట్లయితే బీఎస్ఎఫ్కి యూఆర్లో ముప్పై ఆరు ఎస్సీ వాళ్ళకు పన్నెండు ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదు ఓబీసీ వాళ్ళకు యాభై నాలుగు ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి టెన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది సిఆర్పిఎఫ్కి వచ్చేసి యూఆర్లో పదమూడు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఎక్స్ సర్వీస్మెన్కి రెండు ఎస్ఎస్బి వాళ్ళకు వచ్చేసి యూఆర్లో పద్నాలుగు ఎస్సీలో ఎనిమిది ఎస్టీలో రెండు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఐదు ఎక్సర్వీస్మెన్కు పదహారు పోస్టులు ఇవ్వడం జరిగింది ఐటీబీపీలో యుఆర్ వాళ్ళకి పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్టీ రెండు ఓబీసీ యాభై ఎనిమిది ఎక్స్ఆర్యూస్మెన్కి వచ్చేసి పదకొండు తర్వాత అస్సాం రైఫిల్స్ వచ్చేసి యూఆర్లో నాలుగు ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదు ఓబీసీ వాళ్ళకు పదిహేడు ఎక్స్ఆర్వీస్మెన్కి వచ్చేసి మూడు పోస్టులను ఇవ్వడం జరిగింది మొత్తం మూడు వందల పదిహేడు పోస్టులు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది పోస్టుల డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా పై ప్రెస్ చేయండి అదేవిధంగా ఈ వీడియోనైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్